మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం అమర్ అక్బర్ యాంటోనీ. శ్రీనువేట్ల దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎన్ఎని, వై రవిశంకర్, మోహన్ చెరుకురి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. వరుస పరాజయాలతో వెనుకబడిపోయిన దర్శకుడు శ్రీనువేట్లకు ఇది రీఎంట్రీ లాంటి సినిమా. అందుకే ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టి పూర్వ వైభవం సంపాదించాలని శ్రీనువేట్ల కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, పాటల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవడంతో ఈ సినిమా కూడా అదే తరహా హిట్ అందుకొని ఆశిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇన్ని రోజు ఫ్లాప్లతో సతమతమవుతున్న శ్రీనువేట్లకు రవితేజ సక్సెస్ అందించాడా లేదా ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథలోకి వెళ్తే, అమర్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒక హత్య కేసులో అరెస్ట్ అయి 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. అయితే బయటకు వచ్చిన అమర్ వరుసగా ఫెడోఫార్మా కంపెనీ డైరెక్టర్లను చంపుతూ ఉంటాడు. ఈ కేసులని సాల్వ్ చేయడానికి ఎఫ్బీఐ ఆఫీసర్ బలవర్ధన్ రంగంలోకి దిగుతాడు. అయితే ఇదే సమయంలో చిన్నతనంలోనే నా అనుకునే వాళ్ళు అందరినీ పోగొట్టుకొని ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న పూజాను హోల్ అమెరికా తెలుగు అసోసియేషన్ సభలో కలుసుకుంటాడు అమర్. అయితే తనకున్న డిసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్ కారణంగా ఆమెకు అక్బర్గా పరిచయం అవుతాడు. అయితే పూజకు కూడా అదే జబ్బు ఉన్న నేపథ్యంలో ఈసారి డాక్టర్గా దర్శనమిస్తాడు. ఈ ఫెడోఫార్మా కంపెనీ డైరెక్టర్ల హత్యలకు కారణం అమర్ అని తెలుసుకున్న ఎఫ్బీఐ ఆఫీసర్ ఈ విషయం ఫార్మా డైరెక్టర్లో మిగిలి ఉన్న అతనికి ఒప్పందిస్తాడు. అయితే అమర్ ఎవరు, పూజ అలియాస్ ఐశ్వర్యతో అతనికి సంబంధం ఏంటి, ఫెడోఫార్మా కంపెనీ డైరెక్టర్లను అమర్ ఎందుకు చంపుతుంటాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. దర్శకుడు శ్రీనువైట్ల మళ్ళీ తన టోటల్ ఎంటర్టైనర్ను మరోసారి అమర్ అక్బర్ యాంటోనీ రూపంలో మన ముందుకు తీసుకువచ్చాడు. తనకు బాగా కలిసి వచ్చిన హీరో రవితేజతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కథ అలాగే కథనాల విషయంలో శ్రీనువైట్ల ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్, వారి మధ్య ఉన్న కామన్ విషయం గురించి రివీల్ చేయడానికి సరిపోతుంది. తన తల్లిదండ్రులను చంపిన విలన్లను అంతం చేసేందుకు రవితేజ ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడు అనే అంశాలతో సినిమాపై ఆసక్తి పెంచినా ఎడిటింగ్ టేబుల్ మీద శ్రద్ధ పెట్టకపోవడం స్పష్టంగా కనిపించింది. అలాగే సినిమా కథ చాలా రొటీన్ అంశంగా కావడంతో ప్రేక్షకులకి పెద్దగా ఎక్కే అవకాశం కనిపించడం లేదు. కామెడీ ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు అప్డేట్ అయినా ప్రేక్షకుల్ని అతి తక్కువసార్లు మినహా నవ్వించలేకపోయింది. తనకు ఉన్న జబ్బు గురించి తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు రవితేజ. ఇక్కడ వచ్చే ఇంటర్వెల్ బ్యాక్ బాగుంది. అటు సెకండ్ హాఫ్ పూర్తిగా రివెంజ్ డ్రామాగా మనకు చూపించాడు శ్రీనువైట్ల. సునీల్, వెన్నెల కిషోర్ వంటి చాలామంది కామెడియన్లు ఉన్నా తన మార్కు పూర్తి కామెడీని అందించలేకపోయాడు శ్రీనువైట్ల. అమర్ అక్బర్ యాంటోనీ అనే 3 పాత్రలతో ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు. ఇక ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో పెద్దగా పసలేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. నిజానికి సినిమా అయిపోయి పేర్లు పడేదాకా ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు, కానీ నిరాశతోనే బయటకు వస్తారు. నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఈ సినిమా మొత్తాన్ని వంటి చేత్తో లాక్కొచ్చాడు. 3 పాత్రల్లో తనదైన మార్క్ కామెడీ యాక్టింగ్తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో రవితేజ చాలా స్టైలిష్గా కనిపించాడు. ఇక చాలా రోజుల తర్వాత గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో నటించడంతో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సన్నటి నడుముతో ఆమె అందాన్ని చూసిన సగటు తెలుగు ప్రేక్షకుడు ఆమెను ఇలా చూసి తట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కమెడియన్లు చాలామంది ఉన్నా పెద్దగా వాడుకోలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగానే చేశారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా రిచ్గా చూపించారు. తమన్ సంగీతం సోసోగా ఉండి పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయినా రీ రికార్డింగ్ మాత్రం బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ మొత్తానికి సక్సెస్ కోసం శ్రీనువేట్ల రవితేజ మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే అని అనిపిస్తుంది. మొత్తం మీద అమర్ అక్బర్ యాంటోనీ రిచ్ టచ్ ఇచ్చిన రొటీన్ రివెంజ్డ్ స్టోరీ. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.